మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుఖేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంద్రేశ్వరి. అవినీతి పరులంతా ఇండియా కూటమిలోనే ఉన్నారన్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ నేత ఇంట్లో కూడా డబ్బును పట్టుకున్నారన్నారు పురంద్రేశ్వరి. డబ్బు ఇవాళ ధీరజ్ సాహు అనేటువంటి పార్లమెంట్ సభ్యుని ఇంట్లో దొరికిందో అదంతా కూడా నల్లధనం. అంటే ప్రజల్ని మోసం చేసి గడించినటువంటి సొమ్ముగా మనం అందరం కూడా గమనించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యం, అయితే ఆయన ఒడిశాలో అక్కడ మద్యం తయారీ చేస్తూ వివిధ రాష్ట్రాలకు ఆ మద్యాన్ని సరఫరా చేసి డబ్బంతా కూడా గడించాడు అని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం. ఆ ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే బెంగళూరులో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 42 కోట్ల రూపాయలు నగదుని అక్కడ ఐటీ రేడ్ జరిగినటువంటి సందర్భం